గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మైండ్ పవర్ ట్రైనర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ నిగరాటి గారు. సార్, వెరీ నైస్. ఎందుకు అన్నానంటే చాలామంది పౌర్ణమి క్లాస్ అయి ఉండొచ్చు, మీకు ఆల్రెడీ తెలిసిందే. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా నేర్చుకున్నామని చెప్పారు. దే ఆర్ రెడీ టు లెర్న్ మోర్ థింగ్స్ అని కూడా వాళ్ళు ఒక మంచి కాంప్లిమెంట్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో క్లాస్ గురించి ఏం చెప్తారు, ఎలా ఫీల్ అయ్యారు? ఎస్ అండి, క్లాస్ చాలా బాగా జరిగిందండి. ఓకే, క్లాస్ కంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అండి, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. ఓకే, తర్వాత చేసిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్ సార్. సో అందులోనే అదే స్పీడ్తో మనం ముందుకు వెళ్ళిపోతూ, విజన్ బోర్డ్, విజన్ బోర్డు వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి? నాకు తెలిసి నష్టాలనే ఉన్నాయంటారు అసలు? లేవండి, విజన్ బోర్డు అయితే నష్టాలు లేవు, బట్ లాభాలు మాత్రం చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, విజన్ బోర్డు వల్ల కలిగే లాభాలు ఏంటి అండి? ఫస్ట్ మనకు ఒక సర్వసాధారణంగా ఒక మనిషికి ఏమేమి అవసరాలు ఉంటాయి జనరల్గా చెప్పండి విరాట్ గారు. సార్, నేను చెప్పేది అయితే ప్రైమిటివ్ సార్. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బాటలు, తినడానికి తిండి, అది వెరీ ప్రిమిటివ్. దీంతో పాటు ఒక మంచి హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఓకే, సేమ్ అండి. మనిషి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏమేమి అవసరమో వాటిని ముందుగా డిజైన్ చేసుకొని, ఓకే, విజన్ బోర్డ్, ఒక బోర్డ్ బోర్డు తీసుకొని దానిపై స్టిక్ చేసుకోవడం, లేదా ఒక పేపర్, ఓకే, A4 సైజ్ పేపర్ కానీ, లేదా A3 సైజ్ పేపర్ కానీ, లేదా పెద్ద సైజ్ పేపర్ అయినా తీసుకొని, ఓకే, లేదా ఒక బోర్డు తీసేసుకొని దానికి స్టిక్ చేయడం అన్నట్టు. ఓకే, మీకు ఎలాంటి ఇల్లు కావాలి లేదా కారు కావాలి, ముందు వాటి ఫొటోస్ తీసుకోవాలి. ఎట్లా? మన గూగుల్ నుంచి కానీ, ఓకే, లేదా వేరే అదర్ సోర్సెస్ నుంచి కానీ మనకు కావాల్సినటువంటి ఇలాంటి అయితే ఇల్లు కట్టుకోవాలి మనం ముందుగా అనుకుంటున్నామో, ముందుగా అనుకుంటాము, ఓకే, ఆ ఫొటోస్ మనం డిజైన్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రోజు, ప్రతిరోజు కూడా వాటినే చూస్తూ, ఓకే, సపోజ్ మనం ఒక ఇల్లు ఫోటో అక్కడ పెట్టామండి, విజన్ బోర్డులో ఒక స్టిక్ చేసి పెట్టాం. సో ఆ ఇంట్లో నేను ఉంటే ఎలా ఉంటుంది, ఎప్పుడైతే మనం ఇమాజినేషన్ చేసుకుంటామో అటు రియాలిటీ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. అలాగే కార్, ఓకే, మీకు ఎలాంటి కార్ అంటే ఇష్టం అండి జనరల్గా? నాకు మోస్ట్లీ వోక్స్ వ్యాగన్ సార్. సేమ్ థింగ్. ఓకే, మీకు వోక్స్ వ్యాగన్ కాబట్టి మీరు, ఓకే, టైగన్. ఓకే, వోక్స్ వ్యాగన్, మీకు ఇష్టమైన కలర్, ఓకే, ఆ బ్రాండ్ కలర్ దాన్ని స్టిక్ చేసుకొని ఎవ్రీడే చూస్తూ మీరే ఓన్ డ్రైవింగ్ చేసినట్టుగా భావిస్తూ, వెనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేస్తారో ఎమోషనల్ కనెక్ట్ అవుతారండి, అవి ఫాస్ట్గా రియాలిటీగా వస్తాయి. ఎక్స్ ఇంకొకటి గోల్డ్, ఇంట్లో వాళ్ళ కోసం గోల్డ్, మీరు ఎంతైతే గోల్డ్ కొనుక్కోవాలో సేమ్ ఆ గోల్డ్. ఓకే, నెక్స్ట్ దాంతో ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ తీసుకోవాలనుకుంటున్నారు అవన్నీ క్లారిటీ. ఎందుకంటే విజన్, ఎందుకంటే విజన్ బోర్డు మెయిన్ పర్పస్ ఏంటంటే క్లారిటీ అండి. మీకంటూ క్లారిటీ వస్తుంది, పదే పదే దాన్ని చూడడం వల్ల ఏంటండి అదే రకమైన ఆలోచనలు కలుగుతుంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లో అయితే ఏదైతే ఆలోచన చేరుతున్నాయో అవే రియాలిటీకి వస్తాయండి. అందుకంటే వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది, అదే మ్యాంగో విత్తనం అంటే అదే వస్తుంది. ఓకే, సేమ్ లైక్ దట్. మనకు ముందుగా మనకి ఏదైతే కావాలని అనుకుంటామో అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటే అలాంటి విత్తనాలు మన మైండ్లో వేసుకోవాలి. ఎస్, విత్తనం అంటున్నాం, ఇక్కడ ఆలోచనలు అంటాం, అక్కడ ఇక్కడ మనసు ఉంటుంది, అక్కడ సాయిల్ అంటుంది, సేమ్ అంతేనా. సో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆలోచన కనుక మనం పదే పదే చేస్తూ ఉంటే అవన్నీ కూడా రియాలిటీకి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. వండర్ఫుల్ విజయ్ గారు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ మళ్ళీ ఏంటి అంటే, అడగండి, మామిడి విత్తనాలు అయి ఉండొచ్చు, లేకపోతే పలానా చెట్టు విత్తనం వేసినప్పుడు ఆ చెట్టు పెరుగుతున్న టైంలో మనం చాలా నచ్చర్ చేయాలి దాన్ని, నీళ్లు పోయడం అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా దానికి సంబంధించిన ఏమన్నా ఫెర్టిలైజర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అది ఎదుగుతున్న టైంలో దానికి కావాల్సిన కండిషన్స్ క్రియేట్ చేయడం అయి ఉండొచ్చు. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. అలాగే నాకు ఒక విషయం కావాలి, అది కారు, ఇల్లు, ఏదైనా అయి ఉండొచ్చు, నేను పలానా పొజిషన్కి వెళ్ళాలి ఇలాంటిది అయి ఉండొచ్చు. ఆ టైంలో మన ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మన ఆలోచనలు ఎలా నర్చర్ చేయాలి, దానికి తగిన పనులు ఏం చేయాలి, తగిన కండిషన్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఆ టైంలో మన బిహేవియర్ ఎలా ఉండాలంటారు? ఓకే, మంచి ప్రశ్న అండి విరాట్ గారు. చూడండి, నిజమండి, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డౌట్ అనేది రావద్దండి. ఇది అవుతుందా కాదనే డౌట్ రావద్దు. ఓకే, భయం కూడా నా జరగకపోతే ఎట్లా, ఆ భయాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే భయాన్ని వదిలిపెడతామో అప్పుడే ముందుకెళ్ళడానికి జరుగుతుంది. సో ప్రతిరోజు మీరు అన్నారు ఎట్లా రావాలి, కంటిన్యూస్ థాట్ ఎలా వస్తుంది, ప్రతిరోజు మీరు చూస్తారు కదా. ఓకే, విజన్ బోర్డు తయారు చేసుకున్నారు, మీకు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని తయారు చేశారు. సో ప్రతిరోజు చూస్తుంటే మీ యొక్క థాట్ ఇంటెన్సిటీ పెరుగుతుందా? ఎప్పుడైతే థాట్ ఇంటెన్సిటీ పెరుగుతుందో ఫోకస్ అవుతారో మనకి ఏంటి, ఆటోమేటిక్గా అది చేయాలన్న కోరిక వస్తుంది. అంటే పని యాక్షన్ స్టెప్ కూడా చూడండి, మరి చాలామంది ఏంటంటే సరే ఇవన్నీ అనుకోదు, నాకు సెషన్లో కూడా ఒక రకంగా డౌట్ అడిగారు. ఏమడిగారంటే సార్, మీరు అన్ని ఆలోచనల గురించి చెప్తున్నారు, మరి యాక్షన్ స్టెప్స్ లేకుంటే అది ఎట్లా జరుగుతుంది అని.
నేను ఏమన్నాను అంటే ఎస్ కరెక్ట్, నువ్వు అన్నది కరెక్టే, బట్ ఆ మ్యాస్ యాక్షన్ జరగాలంటే ఏంటంటే బలం తాటు ఉండాలని కదా. మ్యాస్ తాటు ఉన్నప్పుడే కదా ఆలో యాక్షన్ స్టెప్ వచ్చేది. బేస్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాగా కట్టుకోవచ్చు అంటారు. ఎస్, యాక్షన్ జరగాలంటే ముందుగా ఆ యాక్షన్ కంటే ముందు థాట్ ఉండాలా లేదా. థాట్ యొక్క ఇండస్ట్రీ పెరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే యాక్షన్స్ కూడా మనం చేస్తాం, అవి చేసినప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. అంటే సార్ ఏదైనా యాక్షన్లో ఒక ఆలోచనకున్న ఇంపార్టెన్స్ ఏమంటారు? ఇప్పుడు నేను మీరు ఇక్కడికి వచ్చినాం అంటే దానికి కారణం మన ఆలోచన, ఎలా పలానా అవ్వాలనుకోవడం, లేకపోతే విశ్వం విజయ్ గారు ఒక కోచ్ అవ్వాలనుకోవడం అనేది ఒక ఆలోచన స్టార్ట్ అయిన విషయం. ఒక ఆలోచనతో కోటేశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒకే ఆలోచనతో ఎంతో డిఫరెంట్ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఆలోచన మనం ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు? ఎస్, అలాంటప్పుడు ఏంటంటే మనకి అందుకోసం సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే దాన్ని బట్టి. విజన్ బోర్డు, కారు చూడగానే కారుకు సంబంధించినటువంటి ఆలోచనలు వచ్చాయి కదా, విజువల్స్. ఎస్, విజువల్స్. అందుకోసమే చెప్తాం మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో అలాంటి పిక్చర్స్, అలాంటి చిత్రాలను మనం పదే పదే చూస్తూ చూడడం వల్ల అలాంటి ఆలోచన కలుగుతాయి. ఎవరికైతే ఎలాంటి ఆలోచన కలుగుతుందో వారు ఆ విధంగా తయారవుతారు. అందుకోసం మన పెద్దలు ఏమంటారంటే మన చుట్టుపక్కన ఎలాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఆ విధంగానే తయారవుతుంటాం. మన చుట్టుపక్కన సపోజ్ మంచి చదివే వాళ్ళు ఉన్నారు అనుకో, మనం చదువుతుంటాం. చుట్టుపక్కన మొత్తం ధనవంతులు అయ్యేది అంటే ఎలాంటి అలాంటి ఐడియాలజీ కలిగిన వాళ్ళతో మనం కనుక ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా ఆ విధంగానే తయారవుతాం. సో వండర్ఫుల్ సార్. అండ్ మరీ ముఖ్యంగా విశ్వం విజయ్ గారు, దీనికి సంబంధించి చాలామంది ఏంటి అంటే మా ఆలోచనలు మా కంట్రోల్లో ఉండట్లేదు, మా అదుపులో ఉండటం లేదు అని అంటూ ఉంటారు. మరి అలాంటి ఆలోచనని అదుపులో పెట్టుకోవడం అయి ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ ఆలోచనని పాజిటివ్గా మార్చుకోవడం అయి ఉండొచ్చు, ఇలాంటి విషయాల మీద అవగాహన ఎలా క్రియేట్ చేయబోతున్నారు, ఎలా పంచబోతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, దీనికోసం ప్రతి సాటర్డే కూడా ఓకే ఈవినింగ్ 7 PM ఒక ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్లో ఏంటంటే మనసు అంటే ఏంటి, దాన్ని ఎలా మనం అదుపులో ఉంచుకోవచ్చు, మనం అనుకున్నటువంటి వాటి రిజల్ట్స్ మనం ఏ విధంగా పెంచుకోవచ్చు, మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా పెంచుకుంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వెరీ వండర్ఫుల్ సార్. సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో దాని బేసే ఒక మైండ్ థాట్ అని చెప్తూ ఉంటారు కదా, అవును. అలాంటి థాట్కి చాలా పవర్స్ కూడా ఉంటుంటాయి, కనిపించని పవర్స్. ఎస్. సో అలాంటి పవర్స్ మనం నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ముఖ్యంగా మన ఫిజికల్గా ఎలాంటి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలంటారు? ఎస్, అయితే నేను ఏమంటానంటే మన ఆలోచనే సార్. ఎస్, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది సార్? మనసు నుంచి వస్తుంది. ఓకే, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా విధంగా ఉంది, నెక్స్ట్ ఏంటంటే మనం చదివే పుస్తకాలండి. ఓకే, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు అన్నది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇందాక మనం విజన్ బోర్డు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి ఏమైనా ఏదైతే కావాలని కోరుకుంటున్నాం దాన్నే పదే పదే చూస్తే మన మనసులో ఏముంది, ఆ పిక్చర్ వేసాం కదా. సో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి మీకు ఎందుకు సార్? మనకి ఏదైతే కారు కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ దామోడుకు సంబంధించిన కార్లే మన చుట్టుపక్కల మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంటాయి. ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. సేమ్ లైక్ దట్, బైక్ అయినా సరే కార్ అయినా ఇల్లు అయినా కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే అవన్నీ మనకు ముందే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే మన మనసు ఎక్కడైతే ఉంటుందో దేని నుంచి ఆలోచిస్తున్నామో అదే మూవ్ అవుతున్నట్టు ఉంటాయి. సేమ్ లైక్ దట్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇదే చెప్తుంది. సో మనకు కావాల్సిన దాన్ని పదే పదే చూస్తూ ఆల్రెడీ నేను అచీవ్ అయినట్టుగా భావిస్తూ ఉంటే మాత్రం అవి రియాలిటీకి వస్తాయండి. వండర్ఫుల్ సార్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు సార్. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఆలోచనల అనే ఒక మహాసముద్రాన్ని చాలా చాకచక్యంగా ఎలా మనం దాన్ని ముందు తీసుకెళ్ళాలి, దాంతోపాటు మనం ఎలా బాగా జీవించాలనే విషయాలపై మీరు అవగాహన కల్పిస్తూ ఒక క్లాస్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. తప్పకుండా క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి ఆ డీటెయిల్స్తో మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.